జీసస్ యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము 25-26 వచనాలు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చేడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లైవ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ టు దిస్ టైమ్ ఆఫ్ వర్షిప్. ఈ యొక్క వారంలో మరి ఎవరైనా బర్త్డేస్ కానీ అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరుపుకుంటే మరి వారికి శుభాలు తెలియచేస్తున్నాను. మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోవేలు గ్రంథము 2:18-32 వచనములు. ఏర్పాటు చేయబడిన ధ్యాన అంశము లైక్ సీడర్ ట్రీ, దేవదారు వృక్షము వలె. ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలను చెప్పి మరి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, మన తరంలో మునుపెన్నడు జరగనిది, మనము చూడనిది, మనము ఊహించనిది ఈ 2019-20-21 సంవత్సరాల్లో జరిగింది. ఒక్క బాంబు పేలలేదు, ఒక్క తుపాకీ పేలలేదు, యుద్ధ మేఘాలు కమ్మలేదు, అయినా 57.5 లక్షల మంది మరి చనిపోయినట్లుగా మరి మనము తెలుసుకోవలసినది. సరిహద్దు వివాదాలు లేవు, తీవ్రవాదుల దాడులు లేవు, మరి షిప్స్ కానీ అలాగే మరి విమానాలు కానీ కూలిపోలేదు, అయినా అనేక మంది మరణించారు. శరీర భాగాలు తెగిపోలేదు, ఎక్కడా కూడా రక్తము కారలేదు, మారణాయుధాలు లేవు, అయినా అనేకమైన చావులు మరి మనము చూశాము. పోలీస్ కేసులు లేవు, కోర్టు వివాదాలు లేవు, కుటుంబ కలహాలు లేవు, భార్యాభర్తల మధ్య విభేదాలు సమస్యలు లేవు, అయినా ఎక్కడా చూసినప్పటికీ కూడా ఈ అసమాధానము మరి మనము చూస్తూనే ఉన్నాం. ఏమిటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? మానవుడు సృష్టించని, మానవుడు సృష్టించలేని ఒక చిన్న వైరస్, కంటికి కనిపించని ఒక చిన్న వైరస్. ప్రియులారా, ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాము. చాలామంది అనుకున్నారు ఈ వైరస్ వలన కరోనా వచ్చింది, ఈ వైరస్ వలన మారణ హోమము సృష్టింపబడింది, ఈ వైరస్ వలన మరణము భూమి మీదకి వచ్చింది, ఇదే కారణం అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియారా, తప్పు ఎవరిది? తప్పు ఎక్కడ జరిగింది అని మనం గమనించినట్లయితే ఈ వైరస్ని తట్టుకోలేని మనుషుల యొక్క దేహము, ఈ వైరస్ని తట్టుకోలేని మనుష్యులది తప్పు అనేటువంటి విషయాన్ని మరి మనము ఆలోచన చేయవలసినది. బయట అంటే ఎక్స్ట్రాగా ఆ యొక్క ఫిజికల్గా ల్యాబొరేటరీలో మందు తయారు చేస్తేనే కానీ ఈ యొక్క క్రిములని, ఈ యొక్క వైరస్ని మనుషులు ప్రియులారా తట్టుకోలేకపోయారు. చూడండి, యోవేలు గ్రంథము 1:4 చదువుతున్నాను. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేశాయి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేశాయి. ఇప్పుడు గమనించండి, ఎవరిది తప్పు? గొంగలి పురుగులది తప్ప, మిడతలది తప్ప, పసర పురుగులది తప్ప, చీడ పురుగులది తప్ప కాదండి, వీటిని తట్టుకోలేని పంటలది తప్పు, ఈ యొక్క పురుగులని తట్టుకోలేని పచ్చిక బయలుది తప్పు. అందుకే ప్రియారా, మరి బైబిల్ గ్రంథంలో దాదాపుగా 103 సార్లు
ఒక చెట్టు గురించి వివరించబడింది. ఆ చెట్టు దేవదారు వృక్షము, ఇంగ్లీష్లో సీడర్ ట్రీ. ప్రిలారా, ఈ యొక్క చెట్టు గురించి అనేక సార్లు వివరించబడింది, కానీ దాని యొక్క క్యారెక్టర్స్ గురించి క్లుప్తంగా చెప్పి మరి నేను ముందుకు వెళ్తానండి. ఈ యొక్క చెట్టుని ఉద్దేశించి మరి కీర్తనకారుడు 92వ కీర్తన ఆ 12వ వచనంలో ఒక మాటను రాశాడు. చూడండి, 92వ కీర్తన ఆ 12వ వచనము బి భాగములో, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎవరు వారు అనంటే 12వ వచనం ఏ భాగంలో, నీతిమంతులు. అంటే ఈ నీతిమంతులు ఎలాగ ఉంటారంటే, ఆ యొక్క నీతిమంతుల యొక్క గుణము లెబానోను మీద దేవదారు వృక్షము వలె ఉంటుందని కీర్తనకారుడు మనకి తెలియచేశాడు. మరి ఇంకా ఈ చెట్టు గురించి మనం లోతుగా గమనించినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ చెట్టు ఎలాగుంటుందంటే చాలా బలముగా ఉంటుంది. ఇంకా ఈ చెట్టు ఎలాగుంటుందంటే నరకబడిన వరకు కూడా ఈ చెట్టు అన్ని కాలాలలో జీవముతోనే ఉంటుంది. ఇంకా ఈ చెట్టు ఎలాగుంటుందంటే కీర్తనల గ్రంథము 80వ కీర్తన 10-11 వచనాలు చదివితే అది బహుగా విస్తరించి ఉంటుంది. ఇంకా ఈ యొక్క దేవదారు వృక్షము ఎలాగుంటుందంటే పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనంలో సువాసన ఇస్తూనే ఉంటుంది. ఇంకా ఈ దేవదారు వృక్షము ఎలాగుంటుందంటే ఎహెస్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో ఎవ్వరికి అందని ఎత్తుగా ఇది ఎదుగుతుంది. ప్రియారా, అన్నింటినీ తట్టుకుంటుంది ఈ దేవదారు వృక్షము, దేనినైనా తట్టుకుంటుంది ఈ దేవదారు వృక్షము, అన్నింటినీ ఎదిరించి నిలవబడగలుగుతుంది ఈ యొక్క దేవదారు వృక్షము. దయచేసి కనెక్షన్ మిస్ కావద్దండి. దేవుడు మనలను, అంటే ఒకవేళ మనము నీతిమంతులమైతే దేవుడు ఎలాగ ఉంచుదామని కోరుకుంటున్నాడంటే, ఈ దేవదారు వృక్షము వలె అన్నింటినీ తట్టుకొని నిలవబడగలిగే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేనిని తట్టుకోలేని వారిగా ఉండడానికి మనల్ని దేవుడు పుట్టించలేదు. చిన్న కష్టానికే తోక ముడిచేవారిగా మనల్ని దేవుడు కనలేదు. చిన్న పెనుగాలులకు పడిపోయేటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని సృష్టించలేదు. స్వల్పమైన నష్టాలకి పారిపోయే వారిలాగా దేవుడు మనలను ఎన్నుకోలేదు. తాటాకు చెప్పులకి బెదిరిపోయేవారిగా మనలను దేవుడు తయారు చేయలేదు. చూడండి ప్రియారా, మరి క్లుప్తంగా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను, చాలా క్లుప్తంగా సందర్భం కాంటెక్స్ట్ చెప్తాను. ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి ఒక 3 పాయింట్లు చెప్పి మరి నేను ముగిస్తానండి. జోయెల్, యోవేలు అనగానే చాలామందికి తెలుసు దాని మీనింగ్ ఏంటంటే, యాహ్వే ఈజ్ గాడ్, యెహోవాయే దేవుడు. ఈ యొక్క ప్రవక్త యూదా ప్రాంతంలో జీవించి ప్రవచించిన వ్యక్తి. యూదా ప్రాంతంలో తీవ్రమైన సంక్షోభము వచ్చిందండి, ఈ యొక్క తీవ్రమైన అనావృష్టి వచ్చింది. చూడండి ప్రిలారా, ఇక్కడ మిడతలు వచ్చాయి, గొంగలి పురుగులు వచ్చాయి, పసర పురుగులు వచ్చాయి, చీడ పురుగులు వచ్చాయి, పొలము పాడైపోయింది, ధాన్యము నశించింది, పైరు చెడిపోయింది, ద్రాక్ష తోటలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, అగ్నిలో మేత స్థలములు కాల్చబడ్డాయి. ఇటువంటి సమయంలో ఈ యొక్క యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఇప్పుడు సందర్భం చెప్తానండి, బాగా గమనించండి. ఉపోద్ఘాతంలో చెప్పాను, మనుష్యులను నాశనము చేసింది, మారణ హోమము సృష్టించింది, సమాధానం లేకుండా చేసింది ఒక చిన్న వైరస్. మరి దేవుడు ఎందుకు ఈ వైరస్కి ఓకే అన్నాడు? మరి ఆ కాలంలో దేవుడు ఎందుకు మిడతలకి ఓకే అన్నాడు? ఆ కాలంలో దేవుడు ఎందుకు నాశనానికి ఓకే అన్నాడు? ఆ కాలంలో దేవుడు మరణానికి ఓకే అన్నాడు? ఎందుకంటే అన్నింటినీ తట్టుకోగలిగిన దేవదారు వృక్షము వలె మనుష్యులు జీవించలేకపోయారు, జీవించలేకపోతున్నారు. ప్రియారా,
మనము కేదారు వృక్షము వలె దేవదారు వృక్షము వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పటికీ మనము అలాగే లేము కాబట్టి అనేకమైన పాపాలు వచ్చాయి. ఈ యొక్క చెట్లులాగా దేవదారు వృక్షములాగా మరి మనము ఎదగలేకపోయాము. మరి ఇవి ఎందుకు తట్టుకోలేకపోయాయి? మనుషుల యొక్క పాపము పెరిగిపోయింది. మరి మనుషులు అన్యాయంలో ఎదిగిపోయారు. మారు మనస్సు లేదు, రక్షణ లేదు, పశ్చాత్తాపము లేదు, రోదన లేదు, అంగలార్పు లేదు, దేవుని బ్రతుములాడటము లేదు, ఉపవాస దినము లేదు, ఆత్మల కొరకు భారము లేదు, పాపము విస్తరిస్తున్న అయ్యో అనేటువంటి నాదుడే లేడు. ప్రియులారా, చూడండి, ఈ రోజుల్లో కూడా అనేకమైన మన సంఘాలకి మిషన్ స్టేట్మెంట్ లేదు. చాలా సంఘాలకి మిషన్ స్టేట్మెంట్ అంటేనే ఏంటో మరి తెలియదు. ప్రియులారా, క్రైస్ట్ ఓరియంటెడ్ సంఘాలుగా కాదు కానీ పర్సన్ ఓరియంటెడ్ సంఘాలని మరి మనము చూస్తున్నాం. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టే మరి దేవుడు ఏమి చేశాడంటే ఆ కాలంలో లేదా ఈ కాలంలో ప్రకృతిని తనకు ఆయుధముగా మార్చుకున్నాడు. ఒకవేళ మార్చుకుని ఆ యొక్క శిక్షని తెప్పించి ఇక మీదటైనా మనము తిరిగి దేవుడి దగ్గరకు వస్తామని ఆయన ఆలోచనేమో మనకు తెలియదండి. చూడండి, మరి బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది? మరి మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దానికి ప్రియులారా బైబిల్లో ఒక ప్రూఫ్ ఉండాలి. దానికి బైబిల్ గ్రంథము నుండి మనకి కొన్ని వివరాలు ఇవ్వబడాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము 26:18-20 చదువుతున్నాను. చూడండి, ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మును దండించెదను. ఆ తర్వాత చూడండి, మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలె భూమి ఇత్తడి వలె ఉండ చేసెదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. ద్వితీయోపదేశ కాండము 28:39 మరి మనం చదివినట్లయితే, ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేదువు గాని ఆ ద్రాక్షారసము త్రాగవు, ద్రాక్ష పండ్లును సమకూర్చుకొనవు, ఏల ఎనగా పురుగు వాటిని తినివేయును, ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు, నీ ఒలివ కాయలు రాలిపోవును, కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద నుండరు. ఇంకా చూడండి, వారు చెరపట్టబడుదురు, మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకును, నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చుగను, నీవు మిక్కిలి తగ్గిపోవుదువు. చూడండి ప్రియులారా, సేమ్ ఇదే జరిగింది ఆ యొక్క యూదా ప్రాంతంలో. ఇక్కడ జరిగిన విషయాన్ని మరి మనం గమనించినట్లయితే యూదా ప్రాంత వాసులు లేదా యూదులు ఇస్రాయేలీలు పాపము చేశారు. దేవుడు ప్రకృతిని ఆయుధముగా మలుచుకున్నాడు. మరి దేవుడు ప్రకృతిని ఆయుధముగా మలుచుకుంటే ఏమి జరుగుతుందో గమనించండి. చూడండి, యోవేలు గ్రంథము 1:5 చదువుతున్నాను. 1:5 క్రొత్త ద్రాక్షారసము లేదు, 10 ధాన్యము నశించింది, పొలము పాడైపోయింది, 11 తైలము వృక్షములు వాడిపోయాయి, పైరు చెడిపోయింది, ద్రాక్ష చెట్లు చనిపోయాయి, అంజురపు చెట్లు వాడిపోయాయి, 12 నరులకు సంతోషము లేదు, 16 దేవుడు మందిరములో సంతోషము ఉత్సవము ఆగిపోయింది, 17 విత్తనములు ఎండిపోయాయి, 18 పశువులకు మేత లేదు, 19 మేత స్థలము కాలిపోయింది, 20 నదులు ఎండిపోయాయి, 7-Z నాశనం అయిపోయింది, ఎటు చూసినా అంతా కూడా మాయమైపోయింది. ప్రియులారా, ఎందుకు ఇంత పెద్ద తీర్పు రావాలి? యూదా ప్రజలు పాపము చేశారు.
ఏమిటి వారి పాపమో ఒకసారి మీకు నేను తెలియచేస్తానండి. అంత ఘోరమైన పాపము చేశారా? మొత్తము కూడా స్వీప్ చేయబడడానికి ఏమి అంత పాపము చేశారు వారు? అంత తట్టుకోలేని పాపము వారు ఏమి చేసి ఉంటారు? పాపం అనగానే ఒకవేళ వ్యభిచారమేమో, ఒకవేళ అన్యాయమేమో, ఒకవేళ వేషధారణేమో, ఒకవేళ మారణ హోమమేమో అని అనుకుంటే తప్పండి. చాలా స్పష్టంగా రాయబడి ఉన్నదండి. చూడండి, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయ మొలనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడి ఉన్నవి. వీరు చేసిన పాపము పెద్ద పాపము ఏమీ కాదండి. ఏమిటి వీరి పాపము అని మనం గమనించినట్లయితే యిర్మీయా భక్తుడు తెలియచేస్తున్నాడు, యూదా పాపము హృదయముల మీద చెక్కి వేసుకున్నారు. చిన్న శోధన వారు తట్టుకోలేకపోయారు ఈ యొక్క యూదా జనాంగము. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా తిరిగి మరలా దేవుడు వైపు వారు తిరగలేకపోయారు. ఏమిటంటే, వీరు బయటికి వచ్చినప్పటికీ వారు చేసిన ఆ యొక్క విగ్రహారాధన, వారు పూజించిన ఆ యొక్క దేవతా స్తంభములు వారి హృదయములో చెక్కేసుకున్నారు కాబట్టి అవి వారికి జ్ఞాపకము వస్తూనే ఉన్నాయండి. చూడండి, మరలా చదువుతున్నాను 17వ అధ్యాయం 1వ వచనంలో, వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుంటున్నారు. అంటే ప్రియారా, వీరి పాపం ఏంటంటే వారి మధ్య నుండి ఈ పాపము తీసివేసిన, ఈ యొక్క దేవతలను తీసివేసిన, ఈ విగ్రహాలను తీసివేసిన వారికి అవి జ్ఞాపకము వచ్చేస్తుంటున్నాయి. చాలామంది యవనస్తులు మరి పెళ్ళిళ్ళు కాకముందు ప్రేమలో పడతారు. పెళ్ళిళ్ళు అయిన తరువాత కూడా మరి ప్రేమించిన అమ్మాయిని, ప్రేమించిన అబ్బాయిని మర్చిపోకుండా ఉండలేకపోతున్నారు. ఇంకా వారికి అవే గుర్తుకు వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా త్రాగుడు మానేసినప్పటికీ ఒక్కసారి ఆ వాసన తగిలేసరికి ఎక్కడా లేని జోష్ వచ్చేసి మరలా పాపంలోనికి పడుతున్నారండి. ఒక సేవకుడు అన్నట్లుగా, అవకాశము రాక పరిశుద్ధులుగా చాలామంది ఉండిపోయారు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకము చేస్తున్నానండి. వీరు చేసిన పాపం ఏంటంటే వారి దేవతలని మరలా మరలా జ్ఞాపకము చేసుకుంటున్నారు. వారి పాపములను మరలా జ్ఞాపకము చేసుకున్నారంటే దేవుడు ఇంత పెద్ద ఉగ్రతని వారి మీదకి పంపించాడండి. నేను ఇంతే, నేను మారను అనేటువంటి ఆ యొక్క మనస్తత్వం వారు కలిగి ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, ఒకడు తన ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. చూడండి ప్రియారా, ఇక్కడ వారు చేస్తున్న పాపం ఏంటంటే ఆ యొక్క విగ్రహాల్ని జ్ఞాపకము చేసుకుంటున్నారు. జ్ఞాపకము చేసుకొని ఇది సరైన మార్గమే అని వారు అనుకున్నారు. బాగా గమనించండి, మరలా చెప్తున్నాను, ఈ యొక్క ప్రజలు, యూదా జనాంగం ఏం పాపం చేశారంటే వారు తప్పు చేసి అది కరెక్ట్ అని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా మనం అనేక మంది తప్పు చేసేస్తూ ఉంటుంటాము, నేనే కరెక్ట్ అని అనుకుంటుంటాం. అది కుటుంబం కానీ, పరిచర్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఇది దేవుని మార్గంలో సరి అయినదా కాదా అని మనలో చాలామంది మరి పరిశీలన చేసుకొనరు. చూడండి, ఉదాహరణకి మా గృహంలో కరెంటు పోతే మిగతా గృహాలలో కరెంటు ఉంటే మా గృహంలో ఏదో ఫాల్ట్ ఉందని అర్థము. మరి ఉదయం లెగిసిన తర్వాత మనలో చాలామందికి ఈ బైక్ స్టార్ట్ అవ్వదు. ఎదురువారి బైక్ స్టార్ట్ అయింది, మన బైక్ స్టార్ట్ అవ్వలేదంటే ప్రాబ్లం మన బైక్లో ఉందని అర్థము. చూడండి, అందరూ కూడా అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బలపడుతున్నారు. ఒకవేళ మన జీవితంలో అది జరగట్లేదంటే, ఒకవేళ మనలో ఏదో తప్పుందని అర్థము. కానీ ఇది దేవుడిది అనేటువంటి సందర్భం మనము తీసుకురాకూడదు. ఇది దేవుడే చేసేసాడు అనేటువంటి పదాలను మనము చూస్తాం.
దేవుడి మీద కోపగించి ఆలయాలకు రాని కుటుంబాలు నాకు తెలుసు. మాయదారి దేవుడు అనేటువంటి మాటలు నాకు తెలుసు. దేవుడు అన్యాయము చేసాడు అనేటువంటి మాటలు నేను ఈ చెవులతో విన్నాను. ఇది సందర్భం అండి. చాలా క్లుప్తంగా 3 పాయింట్లు చెప్పి మరి నేను ముగిస్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ శిక్ష వచ్చింది. ఎలాగొచ్చిందంటే కరువు వచ్చింది. ఏమి చేశారు? ఇప్పుడు చూడండి, దావీదుకి తన జనాంగానికి శిక్ష కలిగింది. 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందో కూడా ఆ 2 సమూయేలు 21వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడవచ్చు. మరి సౌలు ఇశ్రాయేలీయుల మీద ప్రేమతో ఈ గిబియోనీయుల అందరినీ కూడా హతము చేసేసాడు. ఇప్పుడు సౌలుకి ఈ గిబియోనీయులకి ఈ కరువుకి ఏంటి కనెక్షన్ అని ఆలోచన చేస్తే ఆ యెహోషువా గ్రంథము 9వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడి ఉన్నది. యెహోషువా నాయకత్వము, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తన నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, మరి ఇస్రాయేల్ ప్రజల్లో అందరినీ కూడా గెలిచి వేస్తున్నారని ఆ పక్కనే ఉన్న గిబియోనులు భయపడిపోయి దొంగ మార్గములలో వచ్చి వారితో ఒక నిబంధన చేసుకుంటారు. వారితో మనల్ని బ్రతకనివ్వండి అనేటువంటి మాటను తీసుకుంటారు. మరి ఈ యొక్క ప్రజలు అనగా ఈ యెహోషువా అలాగే సమాజ ప్రధానులు కూడా వెంటనే నిబంధన చేసేస్తారు. దేవుడిని అడగరు, మిమ్మల్ని మేము బ్రతకనిస్తామని మాటనిస్తారు, మిమ్మల్ని మేము చంపము అని ఒక వాగ్దానము చేస్తారు. సో ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలలో ఒక భాగం ఎవరంటే గిబియోనీయులు. ఇంకా గిబియోనీయులు వేరే, ఇస్రాయేల్ వేరే అనే కాదండి, వీళ్ళిద్దరూ కూడా ఒకటే జనాంగము. ఇప్పుడు ఇస్రాయేల్కు ఉన్న వాగ్దానము ఈ గిబియోనీయులు కూడా పొందుకున్నారు. కానీ ఇది తెలియని సౌలు మహారాజు ఏం చేశాడంటే, నేను చంపేస్తాను, పొడిసేస్తాను, తరిమేస్తాను, హతము చేసేస్తానని ఈ యొక్క అభిషేకించబడిన వారిని అందరినీ కూడా చంపివేశాడు. అనగా గిబియోనీయుల్ని చంపివేశాడు, నిబంధన చేయబడిన వారిని హతము చేసేసాడు. సో దేవుడు ఏం చేశాడంటే, నేను అభిషేకించబడిన వారిని నువ్వు చంపివేశావు కదా అని ఆ దేశం మీదకి కరువు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, 105వ కీర్తన 14వ వచనం చదువుతున్నాను చూడండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఒకవేళ ఎవరినైనా, ఒకవేళ అభిషేకించబడిన వారిని, అందరినీ కాదండి, దేవుడు అభిషేకించిన వారిని, ఒకవేళ మన జీవితంలో ఎవరినైనా అభిషేకించబడిన వారిని ముట్టుకుంటే శిక్ష తప్పదు అని నేను కాదు కీర్తనకారుడు చెప్తున్నాడు. సౌలు ముట్టాడు, 3 సంవత్సరాల కరువు వచ్చేసింది, అందరికీ వచ్చేసింది. సౌలుకే రావాలి కదా, మరి ప్రజలకందరికీ ఎందుకు వచ్చింది? ఆలోచన చేయండి. సేమ్ అదే జరిగింది ఈ యోవేలు గ్రంథంలో కూడా. యూదా జనాంగము కొంతమంది తప్పు చేశారు, మొత్తం యూదా దేశానికి అందరికీ కూడా శిక్ష వచ్చింది. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో భూమట ఎలాగ ఉండేది, భూమి ఏదేను వనము వలె ఉండెను, బట్ కానీ ఎడారి వలె పాడాయెను. చూడండి, ఎందుకు క్రైస్తవులకి వేదనలు, ఎందుకు క్రైస్తవులకి శ్రమలు, ఎందుకు క్రైస్తవులకి అనారోగ్యాలు, ఎందుకు క్రైస్తవులకి అభివృద్ధి లేదు, ఎందుకు క్రైస్తవులు చేయచేస్తున్నారు, ఎందుకు క్రైస్తవులకి పురోగతి లేదు, ఎందుకు మోడుబారిన జీవితాలు అయిపోయాయి, ఎందుకు మోడుబారిపోయింది, ఎందుకు జీవితాలు నాశనమైపోయాయి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈ సంవత్సరమైనా దేవుడు కాపాడతాడా, ఈ సంవత్సరమైనా దేవుడు రక్షిస్తాడా, ఈ సంవత్సరమైనా దేవుడు కాపాడతాడా, ఈ సంవత్సరమైనా దేవుడు విడిపిస్తాడా, ఈసారైనా నా జీవితంలో కార్యము చేస్తాడా, ఈ సంవత్సరమైనా సంఖ్యలు తెంపుతాడా అంటే ఒకేలాగా ఉంటున్నాయి. ఎన్ని సంవత్సరాలు వస్తున్నప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రియులారా, మనం ఆలోచన చేయవలసినది ఏమో, ఏదైనా తప్పు జరుగుతున్నదేమో, ఏదైనా పొరపాటు జరుగుతున్నదేమో, ఏదైనా తెలిసి తెలియక పాపము చేస్తున్నామేమో, చాప మీద కూర్చొని చాప కింద ఇనీళ్ళేమీ లేవని అనుకుంటున్నామేమో, దేవునికి విరోధముగా ప్రియులారా మనము ప్రవర్తిస్తున్నామేమో, దేవునికి విరోధముగా తిరుగుతున్నామేమో, ఏమో. ప్రియులారా, నేను చెప్తున్నాను,
ఇదే 100% కారణం అని నేను చెప్పట్లేదండి. ప్రతి శిక్షకి ఒక తప్పు జరిగింది బైబిల్ గ్రంథంలో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. యోవేలు గ్రంథము 1:5 మత్తులారా, మేలుకొనుడి, కన్నీరు విడువడి, పశ్చాత్తాపం పొందుడి. కొందరు బయటపడిపోతున్నారు తప్పు చేసి, కానీ చాలా మంది వారి పాపము ఇంకా పండలేదు, వారు బయటపడలేదు. ఖచ్చితంగా ఒక దినము వస్తుంది, ఒకవేళ మనము మత్తుల్లాగా ఉంటే, ఒకవేళ మనము మేలుకోకపోతే, కన్నీరు కార్చకపోతే, పశ్చాత్తాపము పడకపోతే, ఖచ్చితంగా అది చేసిన పాపము మిద్దల మీద ప్రకటించబడతాది. పరిశుద్ధాత్మ అన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాడు, ఎవరిది తప్పు కాదు. అరే రే, తెలిసి తెలియక ఆ యొక్క మరి నిరపరాధిని మనం చంపేసేమని అనుకునేటువంటి దినము ఖచ్చితంగా మీరు చూస్తారనేటువంటి విషయాన్ని మరి నేను జ్ఞాపకము చేస్తున్నానండి. పాపాన్ని విడిచిపెడదాం, సీసాబుడ్డిని పగలగొడదాం, అన్యాయాన్ని అరికడదాం, మారు మనస్సు పొందుదాం. వాక్యముతో పోల్చుకొని మన అనుదిన జీవితాల్లో జరుగుతున్నది ఇది వాక్యానుసారమా కాదా అని తెలుసుకుందాం. కన్నీరు కార్చుదాం, రోదన చేద్దాం, అంగలార్పు విద్య మన పిల్లలకి నేర్పించుదాం. చూడండి, యూదా జనాంగానికి పాపము యేసు సిలువ లేదు, యేసు రక్తము లేదు, యేసు నామము లేదు. కానీ ఈరోజు వాక్యం వింటున్న నీకు నాకు కూడా యేసు క్రీస్తు ప్రభువు నామము ఉంది, యేసు రక్తము ఉంది. ఈ రక్తము మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తుంది. ప్రియులారా, రెండవదిగా ఒక సూచన ఇస్తాను, ఒక సలహా ఇస్తాను. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1:18-39 మనకందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగము. హృదయ శుద్ధి లేకుండా, ఇహలోకపు మాలిన్యము అంటకుండా, జీవపు డంబము కలిగి, బల్ల కార్యక్రమములో పాల్గొనవాడు రక్షింపబడును. కీర్తనల గ్రంథము 200:202. ఎక్కడా లేదు ప్రియులారా. మరి అదేంటో తెలియదు కానీ ప్రియులారా, మొదటి ఆదివారం అంటే సంఘాలన్నీ నిండిపోతాయి. ప్రియులారా, దేవుని వాక్యము ఎక్కడా కూడా బల్ల కార్యక్రమము మనల్ని పవిత్రులుగా చేయను అని లేదండి. బల్ల కార్యక్రమంలో పాలు పంచుకుంటే దేవుని ఉగ్రత దూరపరచబడుతుంది అని ఎక్కడా లేదు. బల్ల కార్యక్రమంలో మనము చేయి వేస్తే కీడు నుండి మీరు రక్షింపబడతారు అని ఎక్కడా లేదు. లేదా బల్ల కార్యక్రమంలో మనము పాలు పంచుకుంటే మనకందరికీ దేవుడు నిత్య జీవితం ఇస్తాడని ఎక్కడా లేదండి. చూడండి, యోవేలు గ్రంథము 2:12-14 మరి మనము చదివినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎంత స్పష్టముగా రాయబడి ఉన్నది చూడండి. 100% ప్రియారా, మన పాపము అనేటువంటి విషయాన్ని నేను చెప్పట్లేదు. మన పాపమును బట్టే ఇవన్నీ జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు చూడండి, బైబిల్ ఏం చెప్తుందో అదే నేను బోధిస్తున్నానండి. యూదా పాపము చేసింది, దేవుడు ప్రకృతిని వాడుకున్నాడు, కీడు తెచ్చాడు ఆ జనాంగము మీదకి. ఇప్పుడు యోవేలు ప్రవచిస్తున్నాడు, ఇప్పుడైనా కనీసము 3 పాయింట్లు చెప్తున్నాడు. మొదటిది కన్నీరు కార్చండి, రెండవదిగా దుఃఖించండి, మూడవదిగా తిరిగి రండి. 3 కార్యములు చేయమని అంటున్నాడు. చూడండి ప్రియారా, 2:13 చదివితే, ఇప్పుడు దేవుడు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నాడో, కరుణ, వాత్సల్యత, శాంతమూర్తి, అత్యంత కృప, పశ్చాత్తాపము. దేవుడు 3 పాయింట్లు చేయమన్నాడు. ఒకవేళ 3 పాయింట్లు చేస్తే 6 ఆశీర్వాదాలు దేవుడు సిద్ధముగా ఉంచాడు. సాక్షాత్తు దేవుడే పశ్చాత్తాపడి మన మీదకి ఉద్దేశించిన కీడు రానివ్వకుండా తిప్పివేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తున్నదండి.
చిన్న ఒప్పుకోలికి మనసు త్రిప్పేసుకునేటువంటి దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి మరి మనము కలిగి ఉన్నాము, ఎంత గొప్ప రక్షణను మరి మనము కలిగి ఉన్నాము. చులకనగా ఈ రక్షణను తీసుకోవద్దు. మీ వ్యాపారము గురించిని దయచేసి రోమన్ కెథోలిసిజంలో దయచేసి కలిసిపోవద్దు. మీ యొక్క బ్రతుకు తెరుగు గురించి దేవుడిని పనమగా పెట్టవద్దు. లోకమంతా సంపాదించుకుని మీ ప్రాణం పోతే ప్రియారా ఏమి ప్రయోజనము? ఒక చిన్న కన్నీరు, ఒక చిన్న పశ్చాత్తాపము, ఒక చిన్న ఒప్పుకోలు ఏం చేస్తాదంటే దేవుని యొక్క కృపను పొందుకునేలాగా చేస్తాది. యోవేలు గ్రంథము 2:32 ఆ 2వ భాగం చదువుతున్నాను చూడండి. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆఖరిగానండి, యోవేలు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 3:3 ఉన్నాయి. బాగా చదివినట్లయితే ఆ 3 అధ్యాయాలలో సగం భాగమేమో హెచ్చరికలు, వార్నింగ్స్ ఉన్నాయి, మిగిలిన సగం భాగంలో దీవెనలు ఉన్నాయి. ఈ రెపెంటెన్స్, ఈ పశ్చాత్తాపము ఆల్వేస్ ఫాలో బై బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే ప్రజలు పశ్చాత్తాపం పొందుతారో ఇమ్మీడియట్గా ఆశీర్వాదాలు కాచుకొని ఉన్నాయి. ఇది దేవుని వాక్యము నుండి మీకు బోధిస్తున్నాను. పాడైనది చెక్క పెట్టేటువంటి దేవుడు మన దేవుడు. భూమి నాశనమైపోయింది, పశ్చాత్తాపం పొందిన వెంటనే అక్కడ ఏమి జరిగిందో చూడండి. 2:19 దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పశ్చాత్తాపడిన వారికి ఉంచాడంటే, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. ఉత్తర దిక్కు నుండి వచ్చిన కీడును నేను తొలగిస్తాను, తొలకరి వర్షాన్ని నేను కురిపిస్తాను, మీరు గంతులు వేస్తారు. ఆ 24వ వచనంలో గానుగులకు పైగా ఆ ద్రాక్షారసము అంటే అంత సమృద్ధినిస్తాను. మీరు అనుకోవచ్చు ఇదేంటండి, ఇన్ని తినేసాయి కదా గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినేసినప్పటికీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒక చిన్న సారీ చెప్పు నాకు, ఒక చిన్న పశ్చాత్తాపం పొందు, ఎంత ఆశీర్వాదం ఇస్తానంటే గానుగుల నుండి పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియారా మరి ఆఖరిగా మన ఆశీర్వాదాన్ని మనమే ఆపుకుంటున్నామేమో. దేవుడు నిన్ను రకరకాలుగా ఆశీర్వదించుదాం అని అనుకుంటుంటే మన చేతులతో మనమే అడ్డు పెట్టుకుంటున్నామేమో. నాలో ఏది తప్పు లేదని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నామేమో. ఈ జనాంగము, యూదా జనాంగము అలాగే అనుకున్నారు. అనుకుని వారికి వారే మోసము చేసుకున్నారు. మొత్తం అందరి మీదకి శిక్ష వచ్చేలాగా చేశారు. ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడు, పశ్చాత్తాపడండి. మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో నేను మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాను. చూడండి, యెహోవేలు గ్రంథము 2:25 చదివినట్లయితే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవుడు మరలా ఆశీర్వదించేటువంటి దేవుడు. మనుషులుగా మనము ఒకసారి ఏదైనా తప్పు చేస్తే వారితో జీవితకాలం మాట్లాడము, వా కుటుంబంతో జీవితకాలము కూడా మనము దూరంగా ఉంటాము. ఈ మధ్యకాలంలో ఒకరు ఎప్పుడో జరిగిన విషయాన్ని పట్టుకొని ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారంటున్నారు. ఏమండి, వారికి రక్షణ ఉండదా? వారు మారు మనస్సు పొందరా? వారి జీవితంలో దేవుడు కార్యములు చేయడా? ఎప్పుడు వాళ్ళు అదే కోపంతో ఉంటారా? ఎప్పుడు వారు అదే అన్యాయంతో ఉంటారా? ఎప్పుడు వారు అదే విగ్రహారాధనతో ఉంటారా? దేవుడు మీ జీవితంలో కార్యములు చేసినట్టు వారి జీవితంలో జరిగించడా? జరిగిస్తాడు. మనము చేయవలసింది
మనము ఒకప్పుడు అలాగున్నాము, తండ్రి నేను ఇలాగ ఉన్నాను, ఇప్పుడు నా జీవితం ఇలాగైపోయింది, నన్ను క్షమించని ఒకే ఒక్క మాట అంటే దేవుడు ఏమి చేస్తున్నాడంటే ఈ 2022లో మరలానివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవదారు వృక్షము వలె దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు, గాని ఆ పాపమనే ఊబిలో దిగిపోయే వంటి వారిగా ఉండాలని నిన్ను నన్ను కనలేదు, మనల్ని ఏర్పరచుకోలేదు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా చెక్కు చెదరని దేవదారు వృక్షము వలె ఉండి నీతిమంతుడు అని అనిపించుకుందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. ప్రార్థన ఆశీర్వాదముతో నేటి మన ఉదయకాలపు ఆరాధనను ముగించుకుందాము. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, దేవదారు వృక్షము వలె ఉండాలని నీ చిత్తము. అయితే నాయన, మేము పాపములో ఉన్నాము. పాపము తీసివేసినా వాటిని జ్ఞాపకము చేసుకుని ఇంకా బానిసత్వంలోనే ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నేను దేవదారు వృక్షము వలె ఉందామని ఒక తీర్మానము తీసుకున్నారో వారిని ప్రత్యేకంగా దీవించు, ఆశీర్వదించు. నైనా మరొకసారి మీరు చేసిన మేలును బట్టి మాత్రమే కాక, ఎప్పుడైతే తండ్రి మేము క్షమించమని మేము కోరతామో, నైనా మా యొక్క పాపములను క్షమించి అతి విస్తారమైన దీవెనలు నైనా నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావని తెలిసి నీకు వందనాలు తెలియచేస్తూ యేసునామంలో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సత్య సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనుగాక, ఆమేన్.